ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జీడిపి లెక్కల ప్రకారం, జీడిపి పరంగా చూస్తే ఇవాళ రోజుకంటే 2020 నాటికి భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందనేది వాస్తవం. అయితే రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాలలో, భవిష్యత్తులో భారతదేశం 3వ అతిపెద్ద కానీ లేదంటే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందబోతుందనేది కూడా మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా అమెరికాని మించిపోతుంది, అమెరికాని దాటిపోతుందంటూ కూడా మనకి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం అమెరికాని మించి పోగలము అనేదానికి మనకున్నటువంటి ఇక్కడ అవకాశాలు ఏంటి, మనకున్నటువంటి సోర్సెస్ ఏంటి, ఎస్ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం అని చెప్పుకోవడానికి? సో మీరు చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో అది ఒక రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్డ్ బై IMF అండ్ గోల్డ్మెన్ సాచ్. సో బేసిక్గా 2075 సంవత్సరం కల్లా మన భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడుతోంది అని. సో బేసిక్గా ఇప్పుడు కంపేర్ చేస్తే యుఎస్కి మనకి మధ్యలో దాదాపుగా 7 times గ్యాప్ ఉంది. మనం 4 trillion ఎకానమీ, యుఎస్ అయితే ఇప్పుడు దాదాపుగా 28 trillion ఎకానమీ. సో మనకి వాళ్ళకి మధ్యలో ఆల్రెడీ 7 times గ్యాప్ ఉంది. అండ్ చైనా ఎకానమీ కూడా చాలా పెద్దది, ఆల్మోస్ట్ 18 trillion ఎకానమీ. మనం ఇంకా 4 trillion ఎకానమీలోనే ఉన్నాం. అండ్ మనకంటే ముందు ఇంకా మరో 2 దేశాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ యుఎస్ వచ్చేసరికి 28.7 trillion ఎకానమీ, అండ్ తర్వాత చైనా వచ్చేసరికి 18.5 trillion ఎకానమీ, అండ్ ఆ తర్వాత జర్మనీ వచ్చేసరికి 4.7 trillion ఎకానమీ, జపాన్ 4.1 trillion, అండ్ మనం దాదాపుగా 3.9 to 4 trillion ఎకానమీలో మనం ఉన్నాం. ఓకే, సో బేసిక్గా వీటన్నిటిని దాటుకుంటూ వాటి దగ్గరికి వెళ్ళటానికి మన దగ్గర ఉన్నటువంటి కొలబద్ద ఏంటి, సింపుల్. సో బేసిక్గా జీడిపి గ్రోత్ రేట్. అండ్ మొన్న కూడా మనకి, నిన్ననే అనుకుంటా, మనకి శుక్రవారం రోజు సాయంత్రం పూట జీడిపి ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023 and 2024 కూడా రిలీజ్ అయింది. అండ్ వీ హ్యావ్ డెలివర్డ్ ఆల్మోస్ట్ 8.2%. మనం ఎక్స్పెక్ట్ చేసింది 8, పదే 8.2 వచ్చింది. అదే జనవరి టు మార్చ్ క్వార్టర్కి అయితే దాదాపుగా 7.8% డెలివర్ చేశాం. అదే మీరు యుఎస్కి సంబంధించిన జీడిపి అయితే 2.1% మాత్రమే మూవ్ అవుతూ ఉంటుంది. అదే చైనాకి సంబంధించిన జీడిపి అయితే కేవలం 3% మాత్రమే మూవ్ అవుతూ ఉంటుంది. బట్ ఇండియాకి సంబంధించిన జీడిపి దాదాపుగా ఇప్పుడు, ఇంతకుముందు 6 ఉండేది, 7 ఉండేది, ఇప్పుడు 8% జీడిపి డెలివర్ చేయడం మొదలుపెట్టాం మనం. సో బేసిక్గా ఇదే మీరు కాంపౌండ్ చేసుకుంటే క్యాలిక్యులేట్ చేయండి. కాంపౌండ్ క్యాలిక్యులేటర్ అందరికీ చేయడం వచ్చు కదా. ఇప్పుడు మీకు సంబంధించిన ఎకానమీ ఎంత పెరుగుతుంది అనేది ఇప్పుడు ఎంత జీడిపి ఉందో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి. సో మీరు ఎంత స్పీడ్గా ఏ ఇయర్కి దాటేస్తారు అనే విషయం మీకు అర్థమైపోతుంది. సో గోల్డ్మెన్ సాచ్ చేసిన ఎస్టిమేషన్ కూడా మనకు ఉండేటువంటి జీడిపిని బేస్ చేసుకొని, సో 2075 సంవత్సరం కల్లా చైనా వరల్డ్స్ నెంబర్ 1 ఎకానమీగా ఎదుగుతుంది అని. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో చైనా మనకి 18.5 trillion ఎకానమీగా ఉంది. 2075 సంవత్సరం నాటికి అది $57 trillion ఎకానమీగా మారబోతుంది. అండ్ రెండవ స్థానంలోకి ఇండియన్ ఎకానమీ చేరబోతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ మనం 4 trillion ఎకానమీగా ఉన్నాం. అదే 2075 సంవత్సరం నాటికి దాదాపుగా 52.5 trillion ఎకానమీగా, $1 trillion ఎకానమీగా మారబోతున్నాం. మన తర్వాత యుఎస్ 3వ పొజిషన్ లో ఉంటుందని ఒక ఎస్టిమేషన్ చేసింది. ఇప్పుడు వాళ్ళు $28 trillion ఎకానమీలో ఉంటే, అండ్ వాళ్ళు 2075 కల్లా $51 trillion ఎకానమీలోనే ఉంటారు అని చెప్పేసి మెన్షన్ చేసింది. అక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్, మనం యుఎస్ దాటిపోతామా దాటిపోమా అనేది అక్కడ గ్రోత్ రేట్ ఎంత ఉంది అనేది డిసైడ్ చేస్తుంది. యుఎస్ గ్రోత్ రేట్ అంతా, జీడిపి అంతా ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. వాళ్ళ 2% గ్రోత్ రేట్ తోటి మూవ్ అవుతూ పోతే ఎంత దూరం వెళ్ళగలుగుతారు అని అంటే ఇదే డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేది. 2% మన దగ్గర వచ్చేది ఎంత? సో వాళ్ళ ఎకానమీ సైజ్ కంపేర్ చేస్తే 7 అయి ఉండొచ్చు కాక, కానీ జీడిపి డెవలప్మెంట్ ఎంత వస్తుంది మనకి? వాళ్ళతో కంపేర్ చేస్తే దాదాపు 3.5 times మనం ఎక్కువగా డెవలప్ అవుతున్నాం ఇయర్ ఆన్ ఇయర్. సో మన ఇయర్ ఆన్ ఇయర్ మనకు ఆ స్కోప్ ఉంది. అండ్ ఇండియా ఈజ్ అ హైలీ పాపులేటెడ్ కంట్రీ, మన దగ్గర స్ట్రెంగ్త్ అది, ఒక రకంగా అది మన స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ కి. మనకి కన్సంప్షన్ అనేది ఎక్స్పోర్ట్స్ నుంచి అవసరం లేదు, విత్ ఇన్ ద కంట్రీ కన్సంప్షన్ కూడా మన దగ్గర చాలా ఉంది. సో బేసిక్ గా ఇండియాకి మనకి అంటే ఇంటర్నల్ అడ్వాంటేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి 2022 రీసెషన్, ఎక్స్వైజెడ్ భయాలు, ఇన్ఫ్లేషన్ ఏదైనా జరగచ్చు అని భయపడ్డా ఇండియాకి ఏం కాదని ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం. ఎందుకు? మన ఇంటర్నల్ కన్సంప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంది. ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినా ఏం కాదు, కోవిడ్ టైంలో ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి, బట్ ఇండియన్ ఎఫ్ఎంసీజీకి ఏం కాలే. ఎందుకు? మనకి ఇంటర్నల్ కన్సంప్షన్ చాలా ఉంది. సో బేసిక్ ఇది మన ఇక్కడ చేయటమే కాకుండా మన ఎక్స్పోర్ట్స్ కూడా విపరీతంగా పెంచుతున్నాం. కార్ మేకింగ్ విషయంలో ఇండియా 4వ స్థానంలో ఉంటుంది. ఫస్ట్ యుఎస్ ఉంటుంది, తర్వాత చైనా ఉంటుంది, జపాన్ ఉంటుంది, తర్వాత ఇండియాలో చైనా ఉంటుంది, సారీ 4వ స్థానంలో ఇండియా ఉంటుంది. అండ్ పోను కారు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అనేది విపరీతంగా పెరగబోతోంది.
అండ్ దానికి సంబంధించి కూడా విపరీతంగా నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడక్షన్ పెంచేందుకు అటు మారుతి సుజుకి అయి ఉండొచ్చు, టాటా మోటార్స్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా విస్తరిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ గురించి చెప్పనవసరం లేదు, మనం విపరీతంగా ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. అండ్ పర్టికులర్ అగ్రి రిలేటెడ్ బిజినెస్లు అయితే, ఐ మీన్ అగ్రి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అయితే మనం మంచి ఎక్స్పోర్ట్స్గా మిగులుతున్నాం. అండ్ ఆయిల్ కూడా అఫ్కోర్స్ మన దగ్గర ఆయిల్ మైనింగ్ లేకపోయినప్పటికీ అదర్ కంట్రీస్ తీసుకొని మనం వాటిని ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఐటీకి సంబంధించి చెప్పనవసరం లేదు, మనం మంచి ఎక్స్పోర్టర్స్ ఐటీ విషయంలో. మనకు ఉండేటువంటి ఐటీ బిజినెస్, ఐటీ సెక్టర్కి సంబంధించిన బిజినెస్ అంతా కూడా దాదాపుగా 99% మనకి అదర్ కంట్రీస్ నుంచి మనం తీసుకుంటున్నాం. అంటే లైక్ మన సారీ మనం వీఆర్ గివింగ్ సర్వీస్, వీఆర్ ఎక్స్పోర్టింగ్ అవర్ సర్వీస్ టు అదర్ కంట్రీస్. సో బేసిక్గా పోను మనకి ఇది ఇంకా ఎక్స్పాండ్ అయ్యేదే కానీ కాంట్రాక్ట్ అయ్యేది కాదు. అండ్ ఐటీ సెక్టర్ కూడా మన దగ్గర భారతదేశంలో ఇప్పుడు సర్వీస్ సెక్టర్గా ఉంది, అంటే సర్వీస్ ప్రొవైడర్స్ మనం, ఒక టైంకి ప్రోడక్ట్ బేస్డ్గా కూడా మన ఐటీ సర్వీసెస్ అనేవి మారబోతున్నాయి. సో ప్రతి ఒక్క సెక్టార్లో మనకి గ్రోత్ ప్రాబబిలిటీ ఉంది, ఇంకా మనం ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ ఉంది. అండ్ దానితో పాటుగా మన ఇండియన్స్ ఇంకా చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్ గా మొదలు పెట్టలేదు, వాళ్ళందరూ మొదలు పెడితే మనకి గ్రోత్ ఇంకా స్పీడ్ గా వెళ్తుంది. మనకి జిడిపి క్యాలిక్యులేషన్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెడుతున్నారో కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత వస్తున్నాయి, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం జిడిపి క్యాలిక్యులేషన్స్ లో. సో బేసిక్ గా ఇవి కూడా బూస్ట్ అయ్యాయి అనుకోండి, అండ్ దేర్ ఇస్ నో డౌట్ ఇట్ విల్ బూస్ట్. అండ్ ఇంతకు ముందు అంత కాన్ఫిడెంట్ గా జిడిపి పెరిగినంత మాత్రాన ఇండియన్ డెవలప్డ్ ఎకానమీ అయిపోతుంది అని ఒక చిన్న ప్రశ్న మైండ్లో ఉండేది. కానీ మొన్న వచ్చిన 2023-24 జీడిపి డేటాలో నాకు ఒక మంచి గ్రోత్ను డెలివర్ చేసింది మైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇంతకుముందు ఎప్పుడు చెప్పేవాడిని, సర్వీస్ ఇండస్ట్రీ ఎంత డెలివర్ చేసినా పర్ క్యాపిటల్ డెవలప్ అవ్వదు. ఒక పర్ క్యాపిటల్ డెవలప్ అవ్వాలి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చరల్ అండ్ మైనింగ్ ఇట్లాంటి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేటువంటి సెక్టార్స్ డెవలప్ అవుతే మనకి హ్యూజ్ డెవలప్మెంట్ అనేది ఒక మనిషి ఆర్థిక వ్యవస్థలో కూడా జరుగుతుంది అని. అండ్ మనకి పోయిన సంవత్సరంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ దాదాపుగా -2.2% జీడిపిలో మైనస్ లో ఉండేది, అది కాస్త ఈ సంవత్సరం ప్లస్ లోకి వచ్చి 9.9% మనకి డెలివరీ చేసింది. అండ్ అదే విధంగా మైనింగ్ కూడా మనకి పోయిన సంవత్సరం జస్ట్ 2% పాజిటివ్ గా డెలివరీ చేస్తే ఈ సంవత్సరం దాదాపుగా 7% డెలివరీ చేసింది. ఈ సంవత్సరం మనకి జీడిపిలో మేజర్ కాంట్రిబ్యూషన్, ఇంతటి జీడిపి డేటా రావడానికి గల కారణం అటు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మైనింగ్ సెక్టర్ గ్రో అవ్వడానికి ఒక పెద్ద ప్రధాన కారణం. అండ్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పనవసరం లే, మన ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ నుంచి విపరీతంగా గ్రోత్ డెలివరీ చేస్తుంది. ఎయిర్పోర్ట్స్ అయి ఉండొచ్చు, పోర్ట్స్ అయి ఉండొచ్చు, రోడ్ నెట్వర్క్స్ అయి ఉండొచ్చు, వీటన్నిటిని అప్గ్రేడ్ చేసుకుంటూ పోతుంది. అండ్ రీసెంట్గా నితిన్ గడ్కరీ కూడా చెప్పారు మనకి ఏంటి, మరికొన్ని సంవత్సరాలు విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతటి నాణ్యమైన రోడ్లు ఉంటాయో అవి మన ఇండియాలో చూడబోతున్నాము అని. ఏ కంట్రీలో అయితే స్ట్రాంగెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఆ కంట్రీలోకి పెట్టుబడులు ఎగబడుతూ వస్తాయి, ఆ కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విపరీతంగా పెరుగుతుంది. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా పెరుగుతుందో అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కూడా హ్యూజ్ గా గ్రో అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రో అయితే సేవింగ్స్ గ్రో అవుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవుతాయి, ఇట్లా మన జీడిపి. మనం అందరం అనుకుంటాం ఇంతటి పాపులేషన్ భారతదేశానికి శాపం అని ఒకప్పుడు, కానీ అదే పాపులేషన్ భారతదేశానికి వరంగా మారబోతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ 2048 టైంకి దేర్ ఇస్ నో డౌట్ విల్ బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, వీ విల్ క్రాస్ జపాన్, వీ విల్ క్రాస్ జర్మనీ అండ్ విల్ బి ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. అండ్ ఇక్కడ ఒక్కందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం మాట్లాడుకుంటున్నాం ఇండియా ఇస్ గ్రోయింగ్, విల్ బి ద థర్డ్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. ఇండియా గ్రో అవుతుంది కానీ నువ్వు గ్రో అవుతున్నావా? యూ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఇండియన్ ఎకానమీ అని అంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ రైట్ ఫ్రమ్ నౌ. మీరందరూ భాగస్వామ్యం అయి ఉండాలి. మీరు భాగస్వామ్యులు అయితేనే ఇండియన్ ఎకానమీ ఎంత గ్రో అవుతుందో మీరు అంత గ్రో అవుతారు, లేకపోతే ఎకానమీ గ్రో అవుతుందని మీరు అక్కడే ఉంటారు. ఈ నాలెడ్జ్ చాలా మందికి లేదు. సో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ రైట్ ఫ్రమ్ నౌ టు ఎక్స్పీరియన్స్ this 52 trillion economy from the journey to 4 trillion economy. We already missed 4 trillion but it is very small and we have a very head to go till 52 trillion economy. And your kids and your future will depend on the Indian growth story. Yes. Always participate exactly, in that. Exactly. Right. Thank you so much, Revanth. Thank you, Andy. రావే రోజుల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు వెళ్తుంది, అండ్ మన దేశానికి ఉన్న పాపులేషన్ ఏదైతే ఉందో ఇదే మన దేశానికి సంపదగా ఎలా మారబోతుంది అనే విషయం గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.